హైదరాబాద్ పాత బస్తీలో జీహెచ్ఎంసీ విభాగం డిప్యూటీ కమిషనర్ రిచా గుప్తా ఆఫీస్పై ఏసీబీ దాడులు చేశారు. ఓ సివిల్ కాంట్రాక్టర్ కంప్లైంట్ ఇచ్చిన మేరకు 2,000 రూపాయల లావాదేవీ నేపథ్యంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఈ దాడిలో రిచా గుప్తా, ఆమె అసిస్టెంట్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అని సమాచారం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్9 టీవీ.